Hi guys, welcome back to my channel Via Vlogs and Kitchen. ఈరోజు రెసిపీ వచ్చేసి మనకు నార్మల్గా ఊర్లలో దొరికే నాటుకోడి ఇగురుని ఎలా చేయాలో మీకు ఈరోజు చూపించాలనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేయండి. ఫస్ట్లీ పొయ్యి పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి మసాలా దినుసులు అన్నింటినీ యాడ్ చేసుకోవాలండి. నేను వాటి నేమ్స్ అన్నీ వీడియోలో చూపించాను. ఇలా యాడ్ చేసుకున్నాక వీటిని ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో బాగా రోస్ట్ చేసుకున్నాక ఇందులోకి మనం తురిమిన కొబ్బరిని యాడ్ చేసుకోవాలండి. ఇది ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఇలా ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో రోస్ట్ చేసుకున్నాక ఈ కొబ్బరి తురుము అలాగే మసాలా దినుసులు అన్నీ బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయండి. ఆ కలర్ చేంజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని మిశ్రమాన్ని పక్కకు తీసుకొని చల్లార్చుకోవాలి. తర్వాత అదే ప్యాన్ని పొయ్యి పైన పెట్టుకొని అందులోకి ఒక హాఫ్ కేజీ నాటుకోడి పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న నాటుకోడి పీసెస్ అన్నీ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు బాగా రోస్ట్ చేసుకోవాలండి. ఇలా రోస్ట్ చేసుకోవడం వల్ల ఈ కర్రీ అనేది తొందరగా అవుతుంది. కర్రీ కూడా మంచిగా ఉడికిపోతుందండి పీసెస్. నార్మల్గా నాటుకోడి పీసెస్ అంత ఈజీగా ఉడకవు. సో ఇలా చేస్తే కర్రీ అనేది తొందరగా చేసుకోవచ్చండి. తర్వాత వీటిని పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఆయిల్ అంతా హీట్ అయ్యాక ఇలా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 ఆనియన్స్ అలాగే 2 లేదా 3 మిర్చీలను వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఒక 2 నిమిషాల పాటు. 2 నిమిషాల తర్వాత ఇందులోకి ఒక 2 లేదా 3 చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలని యాడ్ చేసుకోవాలండి. వీటి వల్ల కర్రీకి మంచి గ్రేవీ వస్తుంది. సో ఈ టమాటాలు కొంచెం మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. సో ఒకసారి చెక్ చేద్దాం టమాటాలు మెత్తగా అయ్యాయో లేదో. సో చూసారుగా టమాటాలు అనేది మెత్తగా సాఫ్ట్గా అయిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు అలాగే 1 టీ స్పూన్ అల్లం వేసుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలండి. సో ఈ విధంగా బాగా కలుపుకున్నాక ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకొని అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టేసుకొని స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక 15 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఈ గ్యాప్లో మనం వేయించుకున్న మసాలా దినుసులని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని పక్కకు పెట్టేసుకొని మధ్య మధ్యలో కర్రీని ఇలా కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగంటుకుపోతుంది. సో మొత్తం ఒక 15 మినిట్స్ బాగా కుక్ అయ్యాక ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ కారం అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. 5 నిమిషాల తర్వాత ఇందులోకి వీడియోలో చూపించిన విధంగా ఆ గ్లాస్తో 2 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకున్నానండి నేను. 2 గ్లాసెస్ వాటర్తో మీకు చికెన్ అనేది ఉడకకపోతే ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఒక 10 నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకున్నాక చూడండి వాటర్ అంతా ఆల్మోస్ట్ ఇంకిపోతుందండి. తర్వాత ఇందులోకి రుచికి తగినంత ఉప్పు యాడ్ చేసుకొని కర్రీని అంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. సో 5 నిమిషాల తర్వాత చూడండి ఆయిల్ అంతా ఇలా పైకి తేలుతుంది. నాకైతే చికెన్ పీసెస్ పర్ఫెక్ట్గా ఉడికిపోయాయండి. మీకు ఒకవేళ ఉడకకపోతే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని కూడా కుక్ చేసుకోవచ్చు. సో చూసారుగా నాటుకోడి ఇగురు. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.